वेलकम टू माय चैनल नेनु चांदनी गुड मॉर्निंग फ्रेंड्स वेरी वेरी गुड मॉर्निंग रोज़ वीडियो चेसी वरलक्ष्मी देवी व्रतम रोज व्लॉग अन्नमाट नेनु मॉर्निंग मॉर्निंग स्नानम चेसेसी नॉर्मल एज यूजुअल गा मिगतावन्नी उंटाय कदा क्लीनिंग्स गानी लेकपोते चिन्न चिन्नवी गडपकु पसुपुलु पसुपु पेट्टुकोवडम बोट्लु पेट्टुकोवडम इवन्नी कूडा चेसुकोनी आ तर्वात गार्लु वेसुकुंटुन्नानु ई रोज़ मेन्यू వచ్చేసి మీరు ఆల్్రెడీ నేను స్టార్టింగ్ క్లిప్స్ లో యాడ్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు ఈ రోజు అయితే నేను చేశాను నిమ్మన్నం చేశాను పులిహోర కాదు అది నిమ్మన్నం చేశా పులిహోర అంటే మన చింతపండు అవి వేసుకుంటాం కదా బట్ ఈ రోజు నేను చింతపండు చేయలేదు లాస్ట్ వీక్ కూడా ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు కూడా నేను పులిహోరే చేశాను కదా అని చెప్పేసి ఈ రోజు ప్రవీణ్ ఏమన్నారంటే పులిహోర కాకుండా ఇంకొకటి ఏమైనా ఫ్లేవర్డ్ రైస్ ఏమైనా చేయొచ్చు కదా అని అడిగారన్నమాట బట్ మన నైవేద్యానికి ఏది పడితే అది మనం చేసుకోం కదా అంటే లైక్ టొమాటో రైస్లు మళ్ళీ కోకోనట్ పులావులు ఇలాంటివి ఏం పెట్టుకోం కదా నైవేద్యం కింద అందుకని ఏం చేశాను చింతపండు పులిహోరలా కాకుండా నిమ్మ పులిహోరలాగా చేద్దామని చెప్పేసి ఇలాగా యాజ్ యూజువల్గా తాలింపు అనేది సేమ్ ఉంటుంది కాబట్టి అలా చేసేసుకుంటున్నాను కొంచెం నిమ్మకాయలు ఎక్కువ పిండుకుంటాము నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకుంటాము చింతపండు మనం అవాయిడ్ చేసేసిన తర్వాత ఆ తర్వాత పులిహోర అండ్ ఆల్సో బూరెలు గారెలు స్వీట్ గారెలు అండ్ ఇక్కడ వచ్చేసి నేను బూరెలు వేసేసుకుంటున్నాను గారెలు వేసేసుకున్న తర్వాత ఈరోజు చాలా ఈజీగా అయిపోయింది ఎందుకంటే నేను చాలా తక్కువ తక్కువ చేసుకున్నాను ఇంతకుముందండి కొంచెం ఎక్కువ చేసేదాన్ని బట్ ఎందుకు వీళ్ళు పెద్దగా తింటలేదండి ఆల్సో నేను కూడా డైట్లో ఉన్నాను కాబట్టి నేను తింటలేదు కాబట్టి చాలా తక్కువ తక్కువ చేసుకున్నాను అంటే లైక్ ఒక 6-7 బూరెలు అండ్ ఆల్సో ఒక 4-5 గారెలు ఇలా లెక్కగా చేసుకున్నానమాట చాలా తక్కువ తక్కువ నానబెట్టుకున్నాను ముందు రోజు ఈ మినప్పప్పు అవిను ఎందుకంటే తినటం లేదు కదా ప్రవీణ్ కూడా స్వీట్ అది తినటం లేదు అండ్ ఆల్సో నేను కూడా డైట్లో ఉన్నాను కాబట్టి మిట్టువే తింటే తినాలి వాడు కూడా వేడిగా ఉన్నప్పుడు లేకపోతే వాడికి కొంచెం మూడ్ బాగున్నప్పుడు తింటాడు బూర్లు అవిని లేదంటే తిండి అనమాట అది అవి తిన్నా సరే ఒకటి రెండుకి మించి తిండు బూర్లు అలాంటివి అండ్ అలా వంట మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పసుపది రాసేసుకుంటున్నా కాళ్ళకి పసుపు అండ్ ఆల్సో పారాని పెట్టుకుంటున్నాను పారాని అస్సలు బాగాలేదు తెలుసా మరి ఎలా అనొచ్చలేదు తెలియదు కానీ పారాని నేను ఉంది అనుకున్నాను లాస్ట్ టైం నేను ఈ అదేంటి ఏడుసని వరాల వ్రతం చేసినప్పుడు తెప్పించాను బాటిల్ బట్ అది ఫినిష్ అయిపోయింది బట్ నేను ఉందనుకున్నాను బట్ ఫినిష్ అయిపోయింది అనమాట ప్రవీణ్ వెళ్ళి తీసుకురమ్మంటే ఇది తీసుకొచ్చి చూసారా ఎంత పల్చగా ఉందో ఈ పారని అంటే చాలా రెడ్డిష్గా థిక్గా ఉంటుంది బట్ ఇది చాలా పల్చగా ఉంది ఏంటో నాకు పారని పెట్టుకున్నట్టే అనిపించలేదు మొత్తం రెడ్గా ఉండి మంచి కనిపించాలి అసలు పారని రెడ్గా ఉండి మనకు అసలు చేతికి చిన్నది అంటుకుంటే చెయ్యి అంత రెడ్గా అయిపోతుంది మనకి అంత జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు బట్ ఇది అస్సలు బాగాలేదు చూసా ఎంత పల్చగా ఉందో అసలు పెట్టుకున్నట్టే అనిపించలేదు నాకైతే సో సరేలే అని చెప్పేసి ఇది ఇలా ఉన్నదాంతోనే ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత పూజకి రెడీ చేసేసుకుంటున్నాను ఇంక రెడీ అయిపోయి ఇంకా మీకు తెలిసిందే కదా ఈ సారీ అది నేను నిన్న వీడియోలో నేను మీకు షేర్ చేశాను ఫోటోషూట్ కోసం కట్టుకున్నాను కదా ఆ సారీ నేను అసలు వరలక్ష్మీదేవి వ్రతం రోజు కోసమే కొనుక్కున్నాను ఈ చీర ఈ చీర కాస్ట్ కూడా అడిగారు చాలామంది 9,000 చిల్లర అనమాట అంటే 9,000 అనుకోండి ఈ చీర ఈ చీర క్లాత్ వచ్చేసి గద్వాల్ కంచి గద్వాల్ చీర అనమాట ఇది ఈసారి గద్వాల్ తీసుకుందాం అనుకున్నాను గద్వాల్ చీరే తీసుకున్నాను బాగా నచ్చింది నాకు చీర మెజెంటా అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట కరెంటు పోతా వస్తా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్గా కొంచెం చిన్న డెకరేట్ చేసుకున్నాను ప్రతి సంవత్సరం నేను హాల్లోని మంచిగా డెకరేట్ చేసి అమ్మవారిని అది పెట్టి చేద్దాం అనుకున్నాను బట్ చేస్తాను బట్ ఈసారి ఎందుకో నాకు మన దేవుడి గదిలోనే కొంచెం మంచిగా చేసుకుందాం అనిపించింది ఇంకా అమ్మవారు అది పెట్టకుండాను అంటే చీర అది కట్టి నేను బొమ్మను చేస్తాను కదా అమ్మవారి బొమ్మను చీర అది కట్టి మళ్ళీ అమ్మవారి ఫీజు పెట్టి జడది పెట్టి వస్తువులు వేసి ఇవన్నీ చేస్తాను కదా బట్ ఈసారి అలా ఏం చేయలేదు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అలాగా బట్ ఈ సంవత్సరం ఎందుకో మన పూజ గది దగ్గరే చేసుకోవాలనిపించింది ఆ తర్వాత ఇక్కడ నేను అష్టోత్తరం ఉంటుంది కదా అష్టోత్తరం చదువుతున్నాను
ఓం శ్రద్ధాయ నమః విభుత్యై నమః శ్రభ్యై నమః పరమాత్మికాయ నమః ఓం వాచై నమః పద్మాలయాయ నమః పద్మాయ పూజ అది మొదలుపెట్టేసుకున్న తర్వాత ప్రవీణ్ పూజలు కూర్చోలేదు, తనకి వర్క్ ఉండింది. సాటర్డే ఫ్రైడే కదా, ఫ్రైడే వర్క్ ఉండింది తనకి. సో తను తన వర్క్ చూసుకుంటాడు. నార్మల్గా దండం పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు, కానీ పూజలు కూర్చోవడం తనకు కుదరలేదు అనమాట. వాళ్ళకి మీటింగ్స్ అవి ఉంటాయి కదా. అండ్ ఆ తర్వాత ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను పూజ గది. అది నేను వెనకాతలో లోటస్ అవి తగిలించాను కదా, అవి మీషోలో వచ్చి తెప్పించాను. లాస్ట్ టైం మీషో షాపింగ్ హాల్ చేశాను కదా, అక్కడి నుంచి తెప్పించాను. లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లోని. అండ్ ఇలాగా మొత్తం ఒక పెద్ద దండలాగా తెప్పించి పెట్టేశాను. అండ్ నైవేద్యాలు అవి చక్కెర పొంగలి, శనగలు, నిమ్మ పులిహోర, పులగము. పులగం అంటే ఉప్పు, అదేంటి, పసుపు, కుంకుమ వేసిందనమాట. అండ్ నేను గోల్డ్ తీసుకున్నది. అండ్ స్వీట్ బాక్స్, స్వీట్ బాక్స్ ఎప్పుడు పెట్టుకుంటాము. అండ్ చీర, తాంబూలము, అండ్ చేసిన నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసుకొని చక్కగా పూజ చేసేసుకున్నాను. చాలా నిండుగా కనిపించింది, సూపర్ అనిపించింది అనమాట. అండ్ వెండి పువ్వులతో అష్టోత్తరం అవి చేసుకున్నాము. అండ్ అమ్మవారికి పసుపు కొమ్ము పెట్టాను. పసుపు కొమ్ములు కూడా నేను దేవుడి గదిలో పెట్టుకుంటాను అనమాట. అంటే కొత్తగా వచ్చిన పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి తెస్తారు. ఆ తర్వాత ఇంక క్యాజువల్గా ఈ చీర మీరు ఇప్పటికే చాలాసార్లు చూసి ఉంటారు, ఎందుకంటే నేను చాలా రీల్స్ అవి పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈరోజు అయితే ఇంక యాజ్ యూజువల్గా నార్మల్గా రెడీ అయ్యాను. అండ్ చాలామంది నిన్న వీడియోలో సారీ కట్టుకోవడం ఎలా, మీరు ప్లీటింగ్ అది చాలా బాగా పెడుతున్నారని చెప్పేసి అడిగారు. ఇంతకు ముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీడియో చేశాను, బట్ దానికి అంత రెస్పాన్స్ రాలేదనమాట. అందువల్ల నేను మీకు అది షేర్ చేయలేదనమాట. ఈసారి నేను సారీ ప్లీటింగ్ చేసినప్పుడు నేను మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ముందే చెప్పుంటాను, బట్ మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ హ్యాపీ వరలక్ష్మి దేవి వ్రతము. మీరందరూ చక్కగా పూజ చేసుకున్నారా అండ్ ఆల్సో మంచిగా రెడీ అయ్యారా అని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మార్నింగే రెడీ అయ్యాను, ఇప్పుడు ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మళ్ళీ నేను పూజ చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళాలి, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు. సో మీలో ఎంతమంది చక్కగా, నేను ఈసారి అమ్మవారిని పెట్టలేదు, ప్రతి సంవత్సరము ఆ హాల్లో కొంచెం పెద్దగా డెకరేట్ చేసి అమ్మవారిని పెడతాను కదా, బట్ ఈసారి అలా ఏం పెట్టలేదు. ఎందుకో నాకు నా పూజ గదిలోనే కొంచెం సింపుల్గా అండ్ ఆల్సో నీట్గా చేసుకోవాలనిపించింది, అందువల్ల అలా చేసేసుకున్నా. అండ్ ఈ సారీ అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఆర్కే కలెక్షన్స్ నుంచి తీసుకున్న చీర అనమాట. చాలా చాలా బాగుంది, గద్వాల్ చీర. గద్వాల్ ఈరోజు ఈసారి తీసుకుందాం అనుకున్నాను. గద్వాల్ లాస్ట్ టైం అయితే కలంకారీ తీసుకుందాం అనుకున్నాను, అదే తీసుకున్నాను. ఈసారి గద్వాల్ తీసుకుందాం అనుకున్నాను, అదే తీసుకున్నాను. కాకపోతే నేను ఎప్పుడైనా సారీస్ తీసుకునేటప్పుడు వరలక్ష్మి దేవి వ్రతం, నేను కాస్ట్లీ చీరలు సంవత్సరానికి 3 చీరలు తీసుకుంటాను కరెక్ట్గా చెప్పాలంటే. మరి అప్పుడప్పుడు ఎక్కువ తీసుకుంటానేమో తెలియదు, కానీ కరెక్ట్గా అయితే 3 చీరలు అయితే కంపల్సరీ తీసుకుంటా. అది కూడా వరలక్ష్మి దేవి వ్రతము, వీలైతే నా బర్త్డేకి లేకపోతే మ్యారేజ్ డేకి. మ్యారేజ్ డేకి అయితే కంపల్సరీ పట్టు చీర తీసుకుంటాను, అంటే ఇలా కొంచెం కాస్ట్లీ చీర 9,000, 10,000, 12,000 పెట్టి తీసుకుంటాను. మిగతా అకేషన్స్ పెద్ద చీరలు అయితే తీసుకోను, మీషో నుంచో అలా కొంచెం టుమ్రీ టైప్ చీరలు తీసుకుంటాను అనమాట. బట్ కొంచెం మంచి చీరలు, మంచి అంటే పట్టు టైప్ సారీస్ అయితే ఈ 3 అకేషన్స్కి కంపల్సరీగా తీసుకుంటాను అనమాట. ఆర్కే కలెక్షన్స్లో నేను రెగ్యులర్గా తీసుకుంటాను, అంటే అక్కడే నాకు సెట్ అవుతాయి. ఎందుకో కొలాబరేషన్ కదా, ఇంతకు ముందు కొలాబరేషన్ చేశాను, నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను. బట్ ఇదేం కొలాబరేషన్ తీసుకుని ప్రతిది కొలాబరేషన్ అయితే కాదు. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి వెంకటేశ్వర స్వామి జ్యువెలరీ అనమాట. ఇది వెంకన్న ఉంటారు ఇక్కడ మధ్యలోని, గుట్టపూసులు ఉంటాయన్నమాట కంప్లీట్గా. ఇది ఒక సెట్, ఇది నేను లాస్ట్ టైం నా బర్త్డేకో ఎప్పుడో నేను ఆర్డర్ చేసుకున్న పాకీజ ఫ్యాషన్స్లో. ఇయర్ రింగ్స్ కూడా సెట్టే. అండ్ పాపిట ఇది చంపస్వరాల పాపిటిబుల్ ఎత్తు గొలుసులు వచ్చేసి బేగం బజార్లో ర్యాండమ్గా తీసుకున్నాను. మా జోష్ మెచ్యూర్ ఫంక్షన్ కూడా ఇవే పెట్టుకున్నాను నేను, ఇలా చాలా బాగుంటాయి అనమాట. అండ్ నేను మన ఫోటోషూట్ చేయించుకున్నప్పుడు ఇలా ఎత్తు గొలుసులు చంపస్వరాలు పెట్టుకున్నాను, ఇప్పుడు వచ్చేసి ఎత్తు గొలుసులు పెట్టుకున్నాను అనమాట. సో ఇవి 1 గ్రామ్ అనమాట అన్నీ కూడా. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నియర్ బై స్టోర్లో తీసుకున్నాను బ్యాంగిల్స్, ఈ 3 కూడా. అండ్ ఇవి కూడా నియర్ బై స్టోర్లోనే తీసుకున్నాను, ఇంకా నాకు బయటికి వెళ్ళేంత అనిపించలేదు అనమాట. అండ్
బ్లౌజ్ వచ్చేసి నేను వేరే వాళ్ళ దగ్గర ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా నార్మల్గా వాళ్ళ దగ్గర చేయించుకున్నాను అనమాట. బ్లౌజ్కి పెద్ద హిస్టరీ ఉంది. బ్లౌజ్ వచ్చేసి నేను ఒక రకంగా చెప్పాను, వాళ్ళు ఒక రకంగా చేశారు, పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట బ్లౌజ్ విషయంలో మాత్రం. అండ్ సారీ వచ్చేసి తెలిసిందే కదా ఆర్కే కలెక్షన్స్ నుంచి. నేను ప్రతిసారి అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అది బ్లౌజ్ వర్క్ అది మేధాస్ బొటిక్లో ఇస్తాను, బట్ ఈసారి ఏంటంటే బయట ట్రై చేద్దామని చెప్పి బయట ట్రై చేశాను. పర్వాలేదు, ఓకే ఓకే అనిపించింది, బట్ మేధాస్ బొటిక్ అంత పర్ఫెక్ట్ కాదు కానీ ఓకే ఓకే అనిపించింది అనమాట. సో అది అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అయితే అవి. అండ్ ఈరోజు అయితే నేను తాంబూలాలు అవి ఏం పెట్టుకోలేదు, జస్ట్ సింపుల్గా చేసేసుకున్నాను. సింపుల్గా చేసేసుకొని చక్కగా నేను ఒక గోల్డ్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను. అది అప్డేట్ చేస్తానో లేదో నాకు ఐడియా తెలియట్లేదు అనమాట, అంటే నాకు క్లారిటీ లేదు షేర్ చేద్దామా వద్దా, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అన్న దాని మీద. సో అది. అండ్ ఇప్పుడైతే మేము గుడికి వెళ్తాము, ఈవినింగ్ లలితా సహస్రనామం చదువుకుంటాను. కొంచెం ఈ ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసి కొంచెం సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని ప్రశాంతంగా కూర్చొని కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని లలితా సహస్రనామం చదువుకుంటాను. అండ్ వాయినం ఇచ్చారనమాట మా నైబర్స్, ఎవరైనా వాయినం అది ఇస్తే చాలా బాగుంటుంది. ఇలా నాకు గంధం అది పూయించుకోవడం అయితే చాలా ఇష్టం తెలుసా, ఇలా గంధం అది పెడతా చూసారా మంచి గ్లో వస్తుంది మన ఫేస్లో. ఏదైనా పేరెంటల్కి మెయిన్ నేను అలా ఎక్సైట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అనకాపల్లిలో ఉన్నాను అనుకోండి, ఎవరొక్కరు మన బంధువులు మన రిలేటివ్స్ మన దొడ్డమ్మ వాళ్ళందరూ ఉంటారు, అందరూ పిలుస్తారు, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తాం, అన్నీ తిరుగుతాం. బట్ ఇక్కడ ఏంటంటే ఏకాకులా ఉండాలి, ఒక్కరే ఉండాలన్నమాట. గబుకుని ఎవరైనా పిలిచేసరికి బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా గంధం అది పూసి మాకు రోడ్ వేస్తున్నారు అనమాట, మా ఇంటి ముందు మా లేన్లో రోడ్ వేస్తున్నారు, అది కొంచెం హడావిడి. సో అలా ఎవరైనా పూసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మార్నింగ్ వచ్చి పిలిచారు, సో ఇప్పుడు నేను వెళ్ళి వాయినం తీసేసుకొని వచ్చానమాట, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అది ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్లో కూడా నేను షూట్ చేసి టెంపుల్ కూడా శారీతోనే వెళ్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ వెళ్దాం అనుకున్నా నాకు కుదరలేదు, మార్నింగ్ ఎర్లీగా ఎంత ఎర్లీగా స్టార్ట్ చే ఎంత ఎర్లీగా లేచినా సరే నైవేద్యాలతోనో లేదంటే ఏదో దేని విషయమో అలా లేట్ అయిపోతూనే ఉంటుంది. మార్నింగ్ ధూపం ఇద్దాం అనుకున్న ఇల్లు అంతా కొంచెం నెగిటివ్ ఎనర్జీ పోయేదానికి. నేను ప్రతి శుక్రవారము మా అక్క చెప్పిందనమాట కొంచెం మీ ఇల్లంతా ధూపం ఇవ్వు బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పి. సో అప్పటి నుంచి ధూపం ఇవ్వడం స్టార్ట్ చేశాను నేను. నార్మల్గా అయితే నూకల తల్లికి ఉపహారం పెట్టినప్పుడు ధూపం వేస్తాము, గుగ్గిలం ధూపం వేస్తాము అనమాట, సాంబ్రాణి గుగ్గిలం ధూపం వేస్తాము. బట్ ప్రతి శుక్రవారం వేస్తున్నాను నేను ధూపం అనేది, ఇల్లంతా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా పోయేదానికి. అండ్ ఆల్సో మనకి కూడా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కొంచెం ధూపం అది వేస్తే, అందుకని ఇప్పుడు కొంచెం నిప్పులు అవి వేడి చేసేసి ధూపం ఇచ్చేస్తా. ప్రవీణ్ వచ్చేసి బయటకు వెళ్ళారు, మిట్టు వచ్చేసి సైకిల్ తొక్కడానికి వెళ్ళాడు. అండ్ యాజ్ యూజువల్గా మనం ఇంకెప్పుడు ఇంట్లోనే ఇంకెవరైనా బయటకి ప్రవీణ్ బయటకు తీసుకెళ్తేనే బయటకు తీసుకెళ్ళడం లేదంటే లేదు. టెంపుల్కే మార్నింగ్ ఈ శివాలయానికి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఈరోజు అయితే నేను డిషెస్ పులిహోర, బూరెలు, తీపి గారెలు, నార్మల్ గారెలు, చలివిడి వడపప్పు, పులగము, శనగలు, ఇంకా బెల్లం పరమాణము ఇవన్నీ చేశాను. ఇంకా ఏమైనా మిస్ చేశానా? ఇవన్నీ చేశాను. మీకు దేవుడుగులన్నీ చూపించాను కదా, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్రూట్స్ వచ్చేసి 4-5 రకాల ఫ్రూట్స్ పెట్టేశాను. యాజ్ యూజువల్గా చీర పెట్టేసుకున్నాను, గాజులు, తాంబూలము, పసుపు కొమ్ములు అండ్ ఇవన్నీ కూడా ఏవైతే పెట్టుకుంటామో ప్రతి సంవత్సరం అలా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అది. అండ్ మీ విశేషాలు నేను నా విశేషాలు అన్నీ చెప్పేశాను కదా, మీ విశేషాలు ఏంటనేవి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఈ రోజున చాలా నిండుగా నాకు నేను చూసుకోవడానికి కానీ లేకపోతే ఎవరిని చూసేదానికి కానీ చాలా నిండుగా అనిపిస్తుంది. బట్ ఇలాంటి టైమ్స్లోనే మన సొంత ఊరిని మనం బాగా మిస్ అవుతాం. అక్కడైతే ఇంకా 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 హ్యాపీగా ఉంటుంది నా ఫేస్, అదేంటి ఆ లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట ఆనందం. ఇక్కడ ఏంటంటే అంత పర్టికులర్గా ఉండదు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి అంటే ఎవరి గోళ వాళ్ళది అన్నట్టు ఉంటుంది. అక్కడ ఎలా కాదు, చక్కగా రెడీ అయితే అందరూ వచ్చి బయట కూర్చుంటారు. పూజది అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఏం కూర, మా ఇంట్లో ఏం కూర, లేకపోతే ఇది బూర్లు అవి ఇచ్చుకోవడం, లేకపోతే ఏదైనా స్వీట్స్ అవి పంచుకోవడం నైబర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమి ఉండవు, అసలు కార్తీక మాసాలనేవి ఉండవు, సోమవారం ఉండవు, శనివారం ఉండదు, ఆదివారం, ఈ అన్ని రోజులు ఒకలాగే ఉంటుంది ఇక్కడ. అందుకే నేను కార్తీక మాసాలు వస్తే అనకాపల్లి వెళ్ళిపోతాను చక్కగా. అక్కడైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు, దేవుడు వస్తారు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాంటి రోజులు కూడా ఎలా ఉంటుందంటే మనం టెంపుల్కి వెళ్తేనే ఒక 4 కనబడతారు, మన ఇంటి దగ్గర అయితే ఇంకా ఎవ్వరు కనబడరు. అపార్ట్మెంట్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. సో అది. వినాయక చవితికి మాత్రం కమ్యూనిటీలో బాగానే ఉంటుంది, వినాయకుడు అది పెడతారు, కొంచెం హడావుడిగా ఉంటుంది కానీ ఈరోజు పెద్దగా ఉంటుంది అన్నమాట.
ఇక్కడైతే ఇంకా గుడికి అది వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఈ ఇయర్రింగ్స్ అవి తీసేసి జ్యువెలరీ కూడా తీసేసి కొంచెం సింపుల్గా చీర అది నార్మల్గానే ఇలా వెళ్దామని చెప్పేసి మార్నింగ్ చెప్పాను కదా ప్రవీణ్కి వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ గుడికి వెళ్ళడం కుదరలేదు. పూజ అయితే తొందరగానే చేసేసుకున్నా కానీ గుడికి వెళ్ళడం కుదరలేదు అనమాట. బట్ మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి వస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ కొంచెం నూనె అది వేసుకొని మళ్ళీ దీపం అది కాళ్ళు చేతులు ఫేస్ కొంచెం వాష్ చేసేసుకొని మళ్ళీ దీపం పెట్టుకొని ఇప్పుడు లలితా సహస్రనామం చదువుకుందామని కూర్చున్నాను అనమాట. మార్నింగ్ లలితా సహస్రనామం చదువుకోలేదు, జస్ట్ నార్మల్గా ఈ చారుమతి కథ అది ఉంటుంది కదా అష్టోత్తరము చారుమతి కథ ఇవన్నీ చదువుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి అష్టోత్తర ఈ లలితా సహస్రనామం చదువుకుందామని కూర్చున్నాను అనమాట. అండ్ ఇక్కడ దీపాలు అవి వెలిగించేసుకొని ఇంకా యాజ్ యూజువల్గా చదివేసుకున్న తర్వాత ఈ లోపు ప్రవీణ్ వర్క్ కూడా అయిపోతే గుడికి వెళ్దామని. గుడికి చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి, ఎందుకంటే తన ఫ్రైడే అని మండే వీళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ప్రవీణ్కి. అందుకే నేను ఇక్కడ ఎడం చేత్తో వెలిగిస్తున్నాడు అందు కానీ కుడి చేత్తోనే వెలిగిస్తున్నాను దీపాలు. మీకు కెమెరా నేను ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ధూపం అది కూడా ఇచ్చేసిన తర్వాత ఈవినింగ్ ఇల్లంతా ధూపం కూడా ఇచ్చాము, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు మా నైబర్స్ వాయనం కూడా ఇచ్చారు, పక్కన ఆరెంజ్ కవర్ కవర్తో ఉంది చూసారా, నా వాయనం కూడా ఇచ్చారు. ఎవరైనా అలా వాయనము తాంబూలం ఇస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం గంధం అది రాసి పెడతారు చూసారా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నా దగ్గర బుక్స్ అన్నీ ఉంటాయన్నమాట, అంటే లలిత సహస్రనామం బుక్ కానీ స్త్రీల వ్రత కథలు బుక్ కానీ లేకపోతే అష్టోత్తరం బుక్కులు కానీ ఇవన్నీ గోవిందనామాల బుక్కులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఉంటాయి, అంటే నేను ఏవైతే ఫాలో అవుతానో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం ఈ ఫోన్లో పెట్టుకుంటాను, నేను ఫోన్లో పెట్టుకుని ఆ ఫోన్ చాంటింగ్తో పాటు నేను కూడా బుక్లో చూసి చదువుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 45 to 50 minutes పడుతుంది లలిత సహస్రనామం మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఇంకొకరు ఎవరైనా ఉండి అందరం కూర్చొని చదువుకున్నప్పుడు కూడా ఇంకా బాగుంటుంది. చాలామంది మణిదీప వర్ణాన్ని కూడా చదువుకుంటారు, బట్ మణిదీప వర్ణన్ అనేది నాకు పెద్దగా అలవాటు లేదు, లలిత సహస్రనామం ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఆ తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఇల్లంతా కూడా ధూపం వేసేస్తున్నాము. ధూపం వేసేసుకొని ప్రతి శుక్రవారం నేను ధూపం వేస్తున్నాను, కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పోతుంది. అండ్ ఆల్సో మనకి చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా పోతాయనే ఉద్దేశంతో నేను మొత్తం ఇంకా ఇల్లంతా ఈ స్టాండ్ కూడా నా చేతిలో ఉన్న ఇది ఉంది కదా ధూపం స్టాండ్ అది కూడా మీషోలో నుంచి తెప్పించినవే. సో అందుకే మీషోలో ఎప్పుడైనా నేను షాపింగ్ అది చేసినప్పుడు షాపింగ్ హాల్ పెడతాను కదా అది అసలు మిస్ చేసుకోవద్దు, చాలా యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్సే పెడుతున్నాను నేను. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ ప్రవీణ్ కాలేజ్ దానం పెట్టలేదు చెప్పాను కదా, అసలు తను చాలా బిజీగా ఉండే ఈరోజు అంతా అందుకని ఇంకా ఇప్పుడు ఈవినింగే కొంచెం దానం పెట్టేసి కాళ్ళకి యాజ్ యూజువల్గా టెంపుల్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ జ్యువెలరీ తీసుకున్నాను కదా నేను, జ్యువెలరీ అదే నెక్ చైన్ తీసుకున్నాను అనమాట, నా కోసం తీసుకున్నాను నెక్ చైన్. అది వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత మిట్టుకి కొంచెం మిట్టుకి మెళ్ళో వేసి అప్పుడు నేను వేసుకున్నాను అనమాట. వాడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు వాడు ఇల్లంతా నేనే దూపమిస్తానని చెప్పేసి ఇల్లంతా వాడు దూపమిస్తున్నాడు. ఆ టీషర్ట్ ఉందో చూసారా వాడు వేసుకున్న టీషర్ట్, గోవాలో కొన్నాను అనమాట, గోవా వెళ్ళాం కదా గోవాలో కొన్నాను అనమాట. అండ్ ఇది ఈవినింగ్ పూజ. రవి ఏం చేస్తున్నాను? ఏంట్రా అవి కాలికి దండం, కాలు టచ్ చేయాలి నాన్న ఎప్పుడైనా. బాగా చదువుకోవాలి, బాగా చదువు ఇంపార్టెంట్, చదువుకోవాలి బాగా. దీర్ఘాయుష్మాన్ రస్తు కుంకుమ పొట్టు పెట్టుకో. మిట్టుకి ఎందుకో ఏమనిపించిందో తెలియదు కానీ సడన్గా కాళ్ళకి దండం పెట్టాడు అనమాట నాకు ప్రవీణ్కిని. మేము అంటే నేను ప్రవీణ్కి కాళ్ళకి దండం పెట్టడం వల్ల మరి ఏంటో వాడికి మేము పెట్టమని నేను అసలు పెట్టమని చెప్పలేదు, వాడు సడన్గా అలా చేశారు షాకింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఈ చైన్ వచ్చేసి నేను జోసాలోకి అసలు తీసుకున్నాను. యాక్చువల్గా ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నెక్ చైన్ తీసుకుందాం అని, బట్ నాకు డైలీ వేర్ కోసం అని చెప్పి. నాకు నెక్ చైన్ అంటే చాలా ఇష్టం అనమాట, పెళ్ళికి ముందు వరకు నాకు నెక్ చైన్ ఉండేది
ఉండేది మెడలో. పెళ్ళైన తర్వాత ఇంకా ఈ ఆ నెక్ చైన్ అది కరిగించేసి మమ్మీ ఇందులో కలిపేసింది. ఈ తాడు ఉంటుంది కదా మంగళసూత్రం, అందులో కలిపేసింది గోల్డ్. బట్ ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనుకుంటున్నాను, ఇప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. మనకి స్కీమ్స్ అవి ఉంటాయి కదా, స్కీమ్స్లో కట్టుకున్న డబ్బులతో కొనుక్కున్నా చాలా బాగా అనిపించింది. మనకి వరలక్ష్మి దేవి వ్రతం రోజు మనం గోల్డ్ పెట్టుకున్నా కూడా చాలా మంచిది కదా, అక్షయ తృతీయ ఈ టైం ఇలాంటి టైమ్స్లోని. అండ్ నేను మిట్టుకి కొంచెం మెడలో వేసేసి గుడికి వెళ్దామని చెప్పేసి వాడికి చెప్తున్నాను దారిలో, ఇలా ఇలాగా నువ్వు మమ్మీ ప్రవీణ్ కూడా చెప్తున్నారనమాట, నువ్వు చేయి వేసుకున్నావు కదా మెడలోని, మమ్మీ చేయి పట్టుకొని ఉండు అది ఇది అని చెప్తున్నారు. అది భయపడి వాడు నాకు ఇచ్చేసాడనమాట చెయిన్ నాకు. మేమైతే గుడికి వెళ్ళిన తర్వాత శాస్త్రనామార్చన కోసం టికెట్ తీసుకున్నాము, అందుకే చాలాసేపు పట్టేసింది. ఇంక ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి శాస్త్రనామార్చన అది చేసుకొని చాలాసేపు స్పెండ్ చేసాం గుళ్ళో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇది ఈరోజు వీడియో, మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు వరలక్ష్మి దేవి వ్రతం ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గుళ్ళో కూడా ఒక ఇద్దరు తాంబూలం ఇచ్చారు, చాలా బాగా అనిపించింది అనమాట. సో అది అండ్ ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు ఇలా మిటూవి నావిని 2 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి పిక్ ఒకటి తీసుకున్నాం వరలక్ష్మి దేవి వ్రతం రోజు. ఆ పిక్ ఈ పిక్ కొంచెం మ్యాచ్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా పిక్స్ తీసుకున్నాము. అండ్ అది ఓకేనా. అండ్ నా సారీ డీటెయిల్స్ అవి ఇచ్చాను కదా, అండ్ జ్యువెలరీ కూడా డీటెయిల్స్ అవి మొత్తం ఇచ్చాను కాబట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కంప్లీట్ డీటెయిల్స్. అండ్ అంతే, ఇంకేదో చెప్పాలని ఆలోచిస్తున్నాను కానీ ఏం గుర్తురావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు కలుద్దాము సూపర్ బ్లాగ్తో. నేను డైట్ అయితే సక్సెస్ఫుల్గా ఫాలో చేస్తున్నా, రేపు చూపిస్తాను నేను డైట్ ఎలా ఉందనేది. గోవా అది వెళ్ళాను కదా, వెయిట్ పెరిగానా తగ్గాను అనేది రేపు నేను మీకు షేర్ చేసుకుంటాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్.